తెలంగాణలోని సెలూన్లు, దోబిఘట్లు, ల్యాండ్రీల నిర్వాహకులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది. నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. దీనికి సంబంధించి జూన్1 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రజక, 70,000 నాయి బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ది చేకూరుతోంది. ఇందుకోసం అవసరమైన 250 యూనిట్ల కరెంటు రాయితీని ప్రతి నెల ప్రభుత్వం వారికి జమ చేస్తోంది. దరఖాస్తు విషయంలో దళారులను ఆశ్రయించి మోసపోకుండా ఉండేందుకు ఈ సదుపాయాలు పూర్తిగా ఆన్లైన్లో పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. www.tsobmms.cgg.gov.in వెబ్సైట్స్ ద్వారా ఆన్లైన్లో లబ్ధిదారులు స్వంతంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో వ్యక్తిగత వివరాలు, షాపు వివరాలు, అప్లోడ్ వంటి 3 ప్రధాన విభాగాలుగా ఉండే ఈ ఆన్లైన్ అప్లికేషన్లో పేరు, జెండర్, మొబైల్, ఆధార్ నంబర్లు, కుల ధృవీకరణ పత్రం, ఉపకులము, యూనిట్ పేరు, యూనిట్ చిరునామాతో పాటు తన పేరు లేదా అద్దె నివాసానికి చెందిన కమర్షియల్ ఎలక్ట్రికల్ వినియోగ కరెంటు మీటర్ నంబర్ వంటి వివరాలతో పాటు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు చెందిన కార్మిక లేదా వాణిజ్య లైసెన్స్లను అప్లోడ్ చేసి స్వీయ ధృవీకరణతో ఆన్లైన్ అప్లికేషన్ అందజేయాల్సి ఉంటుంది.